హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు మీ డిటిహెచ్ నుండి వచ్చే కేబుల్ వైర్ గురించి చెప్పబోతున్నాను. మీకు మీ ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే అండి, లెఫ్ట్ సైడ్ ఓపెన్ వైర్ అండి అది. మీకు రైట్ సైడ్ చూస్తున్నట్టయితే ఇది కన్సీల్డ్ వైర్ అండి ఇది. ఓపెన్ వైర్ మీకు లెఫ్ట్లో చూసినట్టయితే అండి, వాళ్ళకి మీకు వాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిషియన్ అనేది మీకు కేబుల్ వైర్ అనేది కన్సీల్డ్గా మీకు బోర్డులోంచి బయటికి లాగేస్తాడండి. అది లేదు మీకు లెఫ్ట్లో మీకు ఓపెన్ వైర్ అనేది చూపించాను స్క్రీన్లో మీకు లెఫ్ట్లోని. అదే రైట్ సైడ్ చూసినట్టయితే ఇది కన్సీల్డ్ వైర్ అండి. ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఏం చేశాడంటే, మీకు ఇన్బుల్ట్ అంటే మీకు ఎక్కడైతే టీవీ ఉంటుందో ఆ టీవీ నుంచి ఆ కేబుల్ వైర్ అనేది తీసి అక్కడ నుంచి మీకు బయటికి వదిలేస్తాడండి వైర్ అనేది కేబుల్ వైరు. అక్కడ మీకు కన్సీల్డ్ వైర్ ఉండడం వల్ల అండి, మీ డిటిహెచ్ నుండి ఏదైతే వైర్ వస్తుందో ఈ మీ దగ్గర ఉండే కన్సీల్ వైర్కి కనెక్ట్ చేస్తే సరిపోతుందండి. లేదంటే మీకు స్క్రీన్ మీద చూసినట్టయితే ఓపెన్ వైర్ మీకు అలాగా గోడకి క్లిప్స్ టీ క్లిప్స్ అన్ని కొట్టుకునండి, కొట్టి అలాగా మీకు వైర్ వేయాల్సి వస్తుందండి. అదే రైట్ సైడ్ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే అండి కన్సీల్ వైర్ అండి ఇది. ఈ వైర్ వల్ల మీకు ఆల్రెడీ ఇన్బుల్ట్ అయి ఉంటుందండి వైర్ లోపల, మీకు పైప్లోంచి వచ్చేస్తుంది కాబట్టి ఏ సమస్య ఉండదు. ఈ వైర్ వేయడం కన్సీల్ వైర్ వేయడం అంటే మీకు ఏ సమస్యలు ఉండవండి. మీరు ఎప్పుడైనా సరే అండి, అది అపార్ట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడైనా కావచ్చు, మీ ఎలక్ట్రిషియన్ కంపల్సరీ కన్సీల్ వైర్ అనేది ఉండాలండి. ఈ వీడియోలో మీరు పూర్తిగా వీడియో చూసినట్టే అర్థమవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అన్ని కన్సీల్డ్ వైర్లు అండి. నేను ఒక అపార్ట్మెంట్కి నేను రీలొకేషన్కి వెళ్ళాను, అంటే పాత డిష్ యాంటీనా నేను వాళ్ళ డిష్ యాంటీని బిగించడానికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా వైర్లు అయితే ఉన్నాయండి, మొత్తానికి 24 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. అక్కడ 24 ఫ్లాట్లకి కన్సీల్డ్ వైర్లు అనేది మీకు డివైడ్గా మీకు 12 వైర్లు అనేది పక్కన పక్కన వచ్చాయి మీకు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వైర్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి మీకు. ఒక్క డిష్ కన్సీల్డ్ వైర్ అనేది కూడా మీకు అక్కడ ఏది కూడా పని చేయలేదు. అన్నీ కూడా మీకు చూసినట్టయితే మీకు చూసారా, వైర్ అనేది కూడా చాలా కట్ అయిపోయి ఒక కేబుల్కి తప్పది మీకు డిష్ డిటిహెచ్కి అనేది పనికిరావండి వైర్లు. అవి కన్సీల్డ్ వైర్లు మీకు పాడైపోయినాయి అన్నమాట. తర్వాత మీకు మీ నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి, ఒక్క ప్రతి ఒక్క డిటిహెచ్కి కూడా ఇక్కడ ఉన్న చూస్తున్న ప్రతి ఒక్క డిష్ యాంటీనా కూడా అండి కన్సీల్డ్ వైర్ అనేది మీకు అపార్ట్మెంట్ అండి అది. అపార్ట్మెంట్ ప్రతి అపార్ట్మెంట్కి కూడా కన్సీల్డ్ వైర్ ఉంటుందండి. కానీ ఈ అపార్ట్మెంట్కి 24 ఫ్లాట్లోకి మీకు ప్రతి డిష్ యాంటీనాకి కూడా మీకు కన్సీల్డ్ వైర్ అనేది లేదండి. ఈ వైర్ అనేది నేరుగా మీకు ఓపెన్ వైర్ కింద వాళ్ళ ఫ్లాట్లోకి అయితే మీరు తీసుకున్నారు ప్రతి వైర్ అనేది వీళ్ళు మీరు చూస్తున్నట్టయితే అండి. మీకు చాలా కన్సీల్డ్ వైర్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ వస్తుందండి. ఓకేనండి, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి వైర్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ వైర్ అయితే వెళ్ళింది, కన్సీల్డ్ వైర్ అయితే అక్కడ అలాగే ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయి మీకు వైర్లు అన్నీ ఇక్కడ చూడండి. చూసారు కదా వైర్ అనేది, ప్రతి వైరు మీకు ఫ్లాట్లోకి డైరెక్ట్ అనేది ఓపెన్ వైర్ వెళ్ళింది, కన్సీల్డ్ అయితే కాదు. మీరు చూడాలి, గమనించాలి మీరు. చూసారు కదా ఇక్కడ అంతా ప్రతి ఒక్క వైర్ అండి ఓపెన్ వైర్ వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి ఇది కన్సీల్డ్ వైర్ అండి. ఇది కన్సీల్డ్ వైర్ అంటే మన మీరు కరెంట్ వర్క్ చేస్తున్నప్పుడు మీ బిల్డింగ్కి, అదే మీది ఏదైనా కావచ్చు, అది రెంటెడ్ హౌస్ అయినా కావచ్చు, మీ ఓన్ హౌస్ అయినా కావచ్చు, మీకు ఇన్సైడ్ నుంచి మీకు మీ హాల్లో ఉన్న టీవీ లేకపోతే బెడ్రూమ్లో ఉన్న టీవీ అయినా అది మీకు ఆ లోపల నుంచి అనే వైర్ అనేది మీకు ఇలా కన్సీల్డ్ వైర్ అనేది మీకు బయటకు వదిలేసి ఎలక్ట్రిషియన్ అనేది బయటకు ఇలా వదిలేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి ఈ వైరు ఎక్కడి వరకైతే అయినా ఉండొచ్చండి, అది ఎలక్ట్రిషన్ వైర్ లాగే విధానం బట్టి ఉంటుంది. ఈ వైర్ ఎక్కడి వరకైతే మీకు ఆగిందండి చూడండి, ఇక్కడ వరకు అయితే ఈ వైర్ అనేది కన్సీల్ వైర్ మీకు. ఓకేనండి, తర్వాత మనం డిష్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత డిటిహెచ్కి మనకు ఒక వైర్ అనేది మనం వేస్తామండి, అది మ్యాక్సిమం మీకు 10 మీటర్లు అనేది మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు మీకు ఆ 10 మీటర్ల వైర్కి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు మీ ఓన్ బిల్డింగ్ అయినా కావచ్చు, అది మీ రెంటెడ్ హౌస్ అయినా కావచ్చు, అలాగే మీరు ఎక్కడైనా కావండి, అది మీకు అపార్ట్మెంట్ అయినా కావండి, ఏదైనా సరే మీకు కన్సీల్డ్ వైర్ ఇంపార్టెంట్ అండి. కన్సీల్డ్ వైర్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది, మీరు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కన్సీల్డ్ వైర్ మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది మీకు. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు ఇక్కడ డిష్ యాంటీనా వైర్ అండి ఇది. ఈ రెండు వైర్లు మీకు నేను ఇక్కడ, ఇది ఫీమేల్ కనెక్టర్ అండి, ఎఫ్ టైప్ ఫీమేల్ కనెక్టర్, ఇక్కడ నేను కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి.
ఇలాగే మీకు ఇక్కడ అండి, ఇక్కడ డిష్ యాంటీనా వైర్ ఇది. అలాగే ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నట్టు ఇది మీకు మీ ఏదైతే బిల్డింగ్ అంటే ఇంటి లోపల నుంచి హాల్ నుంచి వచ్చిన మీకు వైర్ అండి ఇది, కనెక్షన్ వైర్ అండి ఇది రైట్ సైడ్ మీకు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు డిష్ యాంటీనా వైరు. సెంటర్లో మీకు ఫీమేల్ కరెంట్ వేసి పర్ఫెక్ట్గా జాయింట్ అనేది వస్తుంది. అది అపార్ట్మెంట్ అయినా కావచ్చు, అలాగే ఓన్ హౌస్ అయినా కావచ్చు అండి ఇది. ఇలాగ మీకు కన్సీల్ వైర్ అనేది మీకు ఇలా వస్తుంది అండి. ఇదే వైర్ మీకు లోపల మీకు చూపిస్తాను. మీకు మీరు ఇప్పటి వరకు బయట సైడ్ వైర్ చూసారండి, కన్సీల్ వైర్ అండి ఇది. నేను లోపల ఇది లోపలికి వచ్చిందండి వైర్ ఇది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చూసారు కదా, ఇదండి కన్సీల్ వైర్ అండి. ఓకేనండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.